కెనడా నుంచి హిందువులు వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఏం ఆధారాలు ఉన్నాయని ట్రూడో ఇండియాని ఇంతలా నిందిస్తున్నాడు. ఆ ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇండియా కెనడా ఇష్యూ మధ్యలో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది? కెనడాలోని మన భారతీయుల పరిస్థితి ఏంటి? ఇండియా కెనడా మధ్య ప్రెసెంట్ జరుగుతున్న ఇష్యూస్ పైన కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్ గా కెనడా ప్రధాని ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉందని చేసిన సంచలన ఆరోపణల కారణంగా, దీనితో పాటు కెనడాలోని భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేయడంతో ఇండియా కెనడా మధ్య ఉన్న బంధం రోజు రోజుకి దిగజరిపోతుంది. ముందు నుంచే భారత్ కి ఆపోజిట్ గా ఉంటున్న ఖలిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులు ట్రుడో చేసిన ఆరోపణలతో ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ వీడియో ఒకసారి చూడండి. ఇతను ఏం చెప్తున్నాడంటే, కెనడాలో ఉండే హిందువులకి వార్నింగ్ ఇస్తున్నాడు. కెనడాలోని హిందువులంతా వీలైనంత త్వరగా ఇండియాకి వెళ్లిపోండి. మీరు సపోర్ట్ చేసేది ఇండియాకు మాత్రమే కాదు, ఖలిస్తాన్ మద్దతు ధరల భావ ప్రకటన స్వేచ్ఛని అణచివేయడాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఖలిస్తాన్ కి మద్దతులిచ్చే సిక్కుల వాక్ స్వతంత్రాన్ని అడ్డుకుంటున్నారు, ఇలా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఇతను ఎవరంటే గురు పత్వత్ సింగ్ పన్నన్. కెనడాలోని ఖలిస్తాన్ లను సపోర్ట్ చేస్తూ ఉన్న సిక్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థకు గురు పత్వత్ సింగ్ చీఫ్ గా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇతని స్వస్థలం పంజాబ్ లోని అమృత్సర్ జిల్లాలో కాంకోడ్ గ్రామం. ఇతను తర్వాత కెనడా వలస వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి 2007లో సిక్స్ ఫర్ జస్టిస్ ని స్థాపించాడు. ఖలిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ కెనడా అమెరికాలలో ఉన్న ఇండియాకి సంబంధించిన ఆఫీసులపై దాడులను చేపిస్తూ ఉంటాడు. ఈయన చేస్తున్న పనులు శృతిమించడంతో 2020లో భారత్ గురు పత్వత్ సింగ్ ని ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇండియా చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో చైనాకు సపోర్ట్ చేస్తూ ఇతను మాట్లాడి అప్పట్లో సంచలనం అయ్యాడు. అంతేకాదు, యూత్ కి ఐఫోన్ లాంటి కాస్ట్లీ గిఫ్ట్లు ఎరగవేసి ఖలిస్తాన్ నినాదాలు చేస్తూ జెండాలు ఎగరేయాలని వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటాడు. మ్యాటర్ ఏంటంటే, మన దేశంలోని పంజాబ్ నుంచి కెనడా వెళ్లి సెటిల్ అయి అక్కడ ఉంటున్న హిందువులను కెనడా వదిలి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఇతనిచ్చిన వార్నింగ్ పైన కెనడా గవర్నమెంట్ ఏమందో వీడియో లాస్ట్ లో చూద్దాం. దానికంటే ముందు మన ఇండియా గట్టిగానే గురుపత్వత్ సింగ్ కి షాక్ ఇచ్చింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు చేసి అందులో భాగంగా అమృత్సర్ జిల్లాలో కాన్కోట్ లో ఉన్న గురుపత్వత్ కి వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమిని, చండీగఢ్ లో ఉన్న ఇంటిని రీసెంట్ గా ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇక ఇప్పటి నుంచి ఆ ఆస్తులన్నీ ప్రభుత్వం పరం అయ్యాయని ప్రకటించింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఏమేమి బలమైన ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని ట్రుడో ఇండియాని డైరెక్ట్ గా ఇంతలా నిందిస్తున్నారు? ఆ ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయో చూస్తే, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని, కెనడా చేసిన ఆరోపణలకు ఫైవ్ ఐస్ అనే నెట్వర్క్ అందించిన సమాచారమే ఆధారమని కెనడా న్యూస్ ఛానల్ సిబిసి న్యూస్ వెల్లడించింది. ఫైవ్ ఐస్ నెట్వర్క్ అంటే ఏంటంటే, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఈ 5 దేశాలు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ ఫైవ్ ఐస్ 5 కళ్ళు అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే జూన్ 18 నిజ్జర్ చనిపోయిన తర్వాత కెనడా ఇన్వెస్టిగేషన్ చేసిందంట. ఆ టైంలోనే ఈ ఫైవ్ ఐస్ కి సంబంధించిన వాటిలో ఒక దేశం కొన్ని సాక్ష్యాధారాలను కెనడాకి ఇచ్చిందని సిబిసి న్యూస్ చెప్పింది. అంతేకాదు, అమెరికాకి సంబంధించిన స్పై ఏజెన్సీస్ నిజ్జర్ హత్యకి సంబంధించి చాలా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ని కెనడాకి షేర్ చేశాయని, కెనడాలో ఉంటున్న అమెరికా అంబాసిడర్ డేవిడ్ కోహెన్ సంచలన విషయాన్ని సిటీవీ న్యూస్ తో జరిగిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీనికి తోడు న్యూయార్క్ టైమ్స్ రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ని రిలీజ్ చేసింది. అమెరికానే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ని కెనడాకి షేర్ చేసిందని ఈ ఆర్టికల్లో ఉంది. అమెరికా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి కెనడా ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుని ఇండియాపై ట్రుడో ఆరోపణలు చేశాడని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. అందుకే కెనడా ఇండియా మధ్య జరుగుతున్న ఇష్యూ పైన అమెరికా అటు కెనడాకి కానీ ఇటు ఇండియాకి కానీ సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉంటుందని అర్థమవుతుంది. మన దేశంలో సెప్టెంబర్ 9-10 తేదీలో జరిగిన G20 సమ్మిట్ కంటే ముందే కెనడా ప్రధాని ట్రూడో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాధినేతలతో డిస్కషన్స్ చేసి ఈ మ్యాటర్ని ఇండియా దగ్గర ప్రస్తావించాలంటూ ఆయా దేశాల అధినేతలతో సంప్రదింపులు జరిపినట్టు కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ వెల్లడించాయి. నిజ్జర్ హత్యపై దర్యాప్తుకి ఇండియా సహకరించేలా ఒత్తిడి పెంచాలని, G20లో ఈ విషయాన్ని చెప్పాలని స్వయంగా బైడెన్, రిషి సునక్ లాంటి వాళ్లను కెనడా ప్రధాని ట్రూడో అడిగారు. అయితే ఈ హత్యను బహిరంగంగా ఖండించడానికి ఆ దేశాలు నిరాకరించాయి. అందుకే ప్రజెంట్ ఈ కేసు కోసం లోతుగా దర్యాప్తు జరగాలని మాత్రమే అంటున్నాయని ఇంటర్నేషనల్ న్యూస్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఇది ఇలా ఉంటే కెనడాలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది హతమయ్యాడు. కెనడాలోని కొన్ని ముఠాల మధ్య జరిగిన గొడవలో ఖలిస్తాని ఉగ్రవాది సుఖా దునేకే హతమైనట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దునేకే కెనడాలోని ఖలిస్తాన్ ఉద్యమంలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఎన్ఐఏ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఖలిస్తాన్ కెనడాతో సంబంధం ఉన్న 43 మంది గ్యాంగ్స్టర్లలో ఇతను కూడా ఒకడు. అసలే ఇండియా కెనడా మధ్య గొడవలు జరుగుతుండగా ఈ దునే
మేకే హత్య మరింత వివాదాస్పదం అయింది. మరోవైపు కెనడా వాళ్లకు వీసాలు ఇవ్వడం తాత్కాలికంగా భారత్ ఆపేసింది. దీని ద్వారా కెనడా వాళ్ళు ఇండియా రాలేరు. కెనడాలోని వీసా ప్రాసెస్ చేసే బిఎల్ఎస్ అనే ఇంటర్నేషనల్ వీసా సంస్థ వీసాలు ఇవ్వడం నిలిపివేసింది. స్టడీస్ ప్రకారం 2021లో 3 లక్షల మంది కెనడా వాళ్ళు ఇండియా వచ్చారు. ఇది ఇలా ఉంటే భారత్ ముందు జాగ్రత్తగా కెనడాలోనే నివసిస్తున్న భారతీయులకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెనడాలోని భారతీయులు స్టూడెంట్స్ తో పాటు ట్రావెల్, ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లే వారు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని భారత్ హై కమిషన్ చెప్పింది. ఒట్టావాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు టొరంటో, వాంకోవర్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలకు సంబంధించిన వెబ్సైట్లు లేకపోతే మదద్ ఈ వెబ్సైట్ లోని తమ డీటెయిల్స్ నమోదు చేసుకోవాలని చెప్పింది. అయితే నిజ్జరకు పాకిస్తాన్ తో సంబంధం ఉందని ఇండియా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెంట్ గా వెల్లడించింది. ఎవరి హత్య అయితే భారత్ చేయించిందని కెనడా ప్రధాని ట్రుడో సంచలన ఆరోపణలు చేసి గొడవ స్టార్ట్ చేశాడో అతనే ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కు పాకిస్తాన్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందంట. నిజ్జర్ పాకిస్తాన్ గూఢచర సంస్థ అయిన ఐఎస్ఐ సహకారంతో పాకిస్తాన్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. పాకిస్తాన్ లో నేర్చుకున్న కెనడాలోని ఖలిస్తాన్ యూత్ కి నేర్పించేవాడు. అంతేకాదు భారతదేశంలోని ఇతర ఖలిస్తానీ నాయకులతో నిజ్జర్ సంబంధాలు కొనసాగించాడు. నిజ్జర్ పంజాబ్ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు కూడా సమకూర్చేవాడని సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అందుకే భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో నిజ్జర్ ఒకటిగా ఉన్నాడని ఇండియా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పింది. మరోవైపు కెనడా ప్రధాని ట్రూడో భారత్పై చేసిన ఆరోపణల కంటే కరెక్ట్ గా 5 రోజుల ముందు పాకిస్తాన్ గూఢచర సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కెనడా వేదికగా ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థలు కీలక వ్యక్తులతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తుంది. కెనడాలోని వాంకోవర్ లో ఈ సమావేశం జరిగింది. భారతదేశానికి వ్యతిరేకంగా ఎక్కువ ప్రచారం చేసేలా వాళ్ళని ప్రోత్సహించినట్టు తెలుస్తుంది. ఖాళిస్తాని గ్రూపులకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఎప్పటి నుంచో ఫండింగ్ ఇస్తుంది. రీసెంట్ గా కెనడాలో జరిగిన ఈ సమావేశానికి 6th జస్టిస్ ఎస్ఎఫ్జే చీఫ్ ఉగ్రవాది, వీడియోలో స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా కెనడా నుంచి హిందువులను వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు ఆ గురుపత్వ సింగ్ పన్నుతో పాటు కొంతమంది ఖలిస్తాని సంస్థల అధినేతలు కూడా హాజరయ్యారని నిఘా వర్గాలు తెలిపాయి. ప్లాన్ కే పేరుతో పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు కెనడాలోని ఖలిస్తాన్ ఉగ్ర సంస్థలు కలిసి పనిచేసినట్టు తెలుస్తుంది. భారత్ కి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించేలా ప్రజల్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. భారత్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ పోస్టర్లను బ్యానర్లను వాడుతున్నారు. ఇదిలా ఉంటే ఉగ్రవాది నిజర్ చనిపోయినందుకు అతన్ని సపోర్ట్ చేస్తూ కెనడా ప్రధాని మాట్లాడడంతో కెనడా ప్రజలే ట్రుడోని ప్రధానిగా వద్దనుకుంటున్నారు. రీసెంట్ గా కెనడాలో జరిగిన ఒక సర్వేలో ఎక్కువ మంది ట్రుడోని కెనడా ప్రధానిగా వద్దని అనుకుంటున్న వాళ్లే ఉన్నారు. ప్రధాన రేసులో ఉన్న అపోజిషన్ పార్టీ నేత అయిన పొయ్యి లెవ్రేకే 40% మంది మద్దతు పలికారు. పొయ్యి లెవ్రేనే కెనడా ప్రధానిగా ఉండాలని ఓటు వేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రుడోకి కేవలం 30% ఓట్లు మాత్రమే పోల్ అయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది. అంతేకాదు జులైలో జరిగిన ఒక సర్వేలోనూ ట్రుడోకి దారుణమైన ఓటింగ్ ఇచ్చారు. ఈ 50 సంవత్సరాలలో అత్యంత చెత్త ప్రధానిగా ట్రుడోకి ఓటు వేశారు. అయితే స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్న గురుపత్వ సింగ్ హిందువులు కెనడాలో ఉండొద్దని బెదిరించిన వీడియో వైరల్ అవడంతో చాలా మంది కంగారు పడ్డారు. ఇండియాలో కూడా చాలా మంది కెనడాలో ఉంటున్న వాళ్ళ బంధువుల పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై కెనడా ప్రజా భద్రత వ్యవహారాల శాఖ మంత్రి అయిన డొమినిక్ లెబ్లాంక్ స్పందించారు. ప్రజల భద్రత విషయంలో కెనడా అత్యంత సురక్షితమైన దేశమని, భద్రత విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు భద్రత కల్పించే విషయంలో వెనుకడుగు వేసేది లేదని హామీ ఇచ్చారు. తమ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి భద్రతతో కూడిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దాన్ని నెరవేర్చుతామని లెబ్లాంక్ భరోసా ఇచ్చారు. మరోవైపు కెనడా రక్షణ మంత్రి అయిన బిల్ బ్లెయిర్ భారత్ కెనడా ఇష్యూపైన రీసెంట్ గా మాట్లాడారు. నిజ్జర్ హత్య కేసులో భారత్ పై ఉన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పారు. అదే సమయంలో భారత్తో బంధం మాకు ముఖ్యమని బ్లెయిర్ అన్నారు. సో రాబోయే రోజుల్లో ఈ ఇండియా కెనడా ఇష్యూ ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి.